మనకున్నటువంటి ఆధ్యాత్మిక విశేషాలు ఎంత తరచి చెప్పుకున్నా కూడా తనివి తీరినటువంటివి, తుది మొదలు లేనటువంటివి. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక సంగతులకి ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడితో దీన్ని సమాప్తం చేయాలి అనేటువంటి నియమాలు మనకేమీ కూడా లేవు. ఎందుకంటే పరమాత్ముడు అనేటువంటి వాడు ఆది మధ్యాంతములు లేనివాడు అని ఏ విధంగా అయితే చెప్పుకుంటామో, ఆయన గురించినటువంటి విశేషాలు కూడా ఇలాగే ఆది మధ్యాంతములు లేనటువంటి సన్నివేశాలు. వాటిల్లో తరతరాల నుంచి మనం పోగు చేసుకున్నటువంటి, మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి విశేషాలు మనకున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఎంతో నిగూఢమైనటువంటివి, లోతైనటువంటివి. తవ్విన కొద్దీ అందులోని రహస్యాలు అనంత అనర్ఘ రత్నాలుగా బయటపడుతూనే ఉంటాయి. అందులో సనాతన ధర్మం వేల సంవత్సరాల నాటిది కాబట్టి అప్పటి నుంచి మనం సంపాదించుకున్నటువంటి ఈ సంపద అంతా కూడా మన ముందు ప్రత్యక్షం అవుతున్నప్పుడు మనం దాన్ని స్పృశించకుండా దాని గురించి స్థాళీపులక న్యాయంగానైనా ఒక్కసారన్నా మరి దాన్ని తలుచుకోకుండా మనం వదిలిపెట్టలేం. ప్రస్తుతం ఆదిశంకరాచార్యులు వారు మనకు అందించినటువంటి సౌందర్య లహరి ఆ శ్లోకాలు పరిశీలిస్తే నిజంగా మనకున్నటువంటి ప్రస్థానత్రయం భగవద్గీత, బ్రహ్మసూత్రములు, లేకపోతే ఉపనిషత్తులు, వేద సారాంశం అంతా కూడా ఈ మూడిటిలోనే ఉంది. అటువంటి ప్రస్థానత్రయము కన్నా కూడా లోతైనటువంటి నిగూఢ భావనలతో, ఆధ్యాత్మిక రహస్యాలతో నిండి ఉన్నటువంటి సౌందర్య లహరిని మనం పరిశీలించినట్లయితే ఎంత లోతైనటువంటి ఆధ్యాత్మిక సంపద మనకు ఉన్నదో మనకు తెలుస్తుంది. మనకు ఒక సంప్రదాయం ఉన్నది, రచయిత అయినటువంటి వాడు, కవి అయినటువంటి వాడు తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని మొట్టమొదటిగానే మొదల నుంచి చివరిదాకా అర్థమయ్యేటువంటి విధంగా సారాంశానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సూక్ష్మ దర్శనాన్ని మొట్టమొదటి శ్లోకంలోనే ప్రస్తావించడం, మొట్టమొదటి శ్లోకంలోనే మనకు అందించడం ఒక సంప్రదాయంగా మనకు ఉన్నది. ఆ సంప్రదాయానుబద్ధంగా దానికి అనుగుణంగా శంకరాచార్యుల వారు కూడా సౌందర్య లహరిలో మొదట్లో ఉన్నటువంటి 41 శ్లోకాలు ఆ అమ్మవారి శక్తియుక్తులకి, ఆవిడ యొక్క మహిమలకు సంబంధించినటువంటి విశేషాలతో కూడింది. తరువాత ఉన్నటువంటి 41 శ్లోకాలు కూడా ఆనంద లహరి, ఆనంద లహరి ఆ విధంగా ఉన్నటువంటి ఈ కావ్యంలో మొదటి శ్లోకంలోనే మొత్తం అమ్మవారి యొక్క శక్తి రహస్యం అంతా కూడా స్థాళీపులాక న్యాయంగా సూక్ష్మంగా మొత్తం అంతా కూడా చెప్పబడింది. శివశక్త్యాయుక్తం యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అని చెప్పాడు ఆ శ్లోకంలో. అంటే ఏమిటి దీనికి సారాంశం, ఏమిటి ఇందులో చెప్పబడినటువంటిది? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త, ఈ సృష్టిక్రమం అంతా కూడాను శక్తి అధీనమై ఉన్నది, శక్తికి లోబడి ఉన్నది. ఆ శక్తే కనుక లేకపోతే ఈ లోకంలో ఏమీ లేదు, అసలు లోకమే లేదు, ప్రకృతే లేదు, ప్రపంచమే లేదు. ఈ ప్రపంచానికి మూలాధారం శక్తి. ఆ శక్తి ఎటువంటిదంటే మనం అందరం కూడా సేవించేటువంటి త్రిమూర్తులు కూడా శక్తి సంపన్నులు అయినారు అని అంటే వారికి ఈ శక్తి రావడానికి కారణం వారి యొక్క ఉపాసనా దృష్టి. ఎలా ఉపాసిస్తున్నారు వాళ్ళు? ఆ అమ్మవారిని తమలో ఆవాహన చేసుకుంటున్నారు. శివశక్త్యాయుక్తో, శివుడు ఆ శక్తియుక్తుడు కాకపోయినట్లయితే
శక్తిని తనలో లీనం చేసుకున్నటువంటి వాడు కాకపోయినట్లయితే నచే దేవం దేమో, ఆయన ఈ సృష్టి క్రమాన్ని చేయగలిగినటువంటి ప్రభు అయి ఉండేవాడు కాదు. ఆయన శక్తి కలిగి ఉండడం చేతనే పరమేశ్వరుడు అనేటువంటి వాడు సృష్టిని పరిపాలించగలుగుతున్నాడు. ఎది భవతి శక్త ప్రభవితం, ఆయనకు శక్తిని ప్రపంచాన్ని పరిపాలించడానికి, సృష్టించడానికి, తనలో విలీనం చేసుకోవడానికి కావలసినటువంటి సమస్త శక్తి స్వరూపాలను కూడాను ఆ అమ్మవారే త్రిమూర్తులకు, లోకులకు, ప్రపంచానికి, జీవులకు, ప్రాణులకు, అందరికీ కూడా అందిస్తూ ఉన్నది. అదే లేకపోతే నచే దేవం దేవో, అసలు దేవుడు అనేటువంటి వాడు దివ్యత్వాన్ని పొందలేడు. నఖలు కుశలః, ఈ ప్రపంచాన్ని సృష్టించడం అనేటువంటి నైపుణ్యాన్ని ఆ పరమాత్ముడు పొందగలిగి ఉండేవాడు కాదు. స్పందితుమపి అతస్త్వామారాధ్యాం, అందువలన ఆ అమ్మవారిని అందరూ కూడా ఆరాధిస్తున్నారు. ఎవరు? హరిహర విరించాదిబిరపి, హరిహరుడు విరించి ఈ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ అమ్మవారి శక్తిని ప్రసాదిస్తోంది కాబట్టే ఆవిడ్ని సేవిస్తూ ఉన్నారు. ప్రణంతుం, ఆవికి నమస్కారం చేస్తున్నారు. స్తోతుం వా, స్తోత్రం చేస్తున్నారు. కథమకృత పుణ్య ప్రభవతి, ఆవిడ యొక్క శక్తి విశేషాలన్నింటినీ కూడా కథలు కథలుగా స్తుతిస్తూ స్తోత్రం చేస్తూ ఆమెను ప్రణుతి చేస్తూ నమస్కరిస్తూ ఆమెకు పాదాధీనులై ఉన్నారు, ఆ శక్తికి వశవర్తులై ఉన్నారు. ఇక్కడ ఈ రకంగా చెప్పడం చేత ప్రపంచం అంతా కూడా శక్తిమయము అనేటువంటి విశేషాన్ని మనం ఇక్కడ అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇందులో ఒక శ్రీ విద్యా రహస్యం కూడా ఉన్నది. ఏమిటి శ్రీ విద్యా రహస్యం? అసలు శ్రీ విద్య అంటే ఏమిటి? రహస్యం తర్వాత చూద్దాం. ముందు శ్రీ విద్య అంటే ఏమిటి అంటే, సాహి శ్రీ రమృతాం సతాం శ్రీ విద్యా అని తైత్రీయ బ్రాహ్మణంలో చెప్పబడింది. సాహి శ్రీ రమృతాం సతాం, సా ఆవిడ ఎటువంటిది అంటే శ్రీరమృతాం, ఆమెకు సంబంధించినటువంటి ఆ విద్య అమృతమయమైనటువంటిది, ఎల్లవేళలా కూడా ఆనందంలో విలీనమై ఉన్నటువంటి ఆ తల్లిని గురించినటువంటి విద్య అమృతతత్వం అయినటువంటిది. ఆ విద్యను ఉపాసించినటువంటి వారికి ఆనందమునకు అవధులు ఉండవు. అటువంటి వారికి మరణించడం అనేటువంటిది ఉండదు, గతించిపోవడం, చెలించిపోవడం అనేటువంటిది ఉండదు. ఆ అమ్మవారి యొక్క మహిమలో వారు లీనమైపోయి అమృతాన్ని సేవించినంత ఆనందాన్ని పొందగలుగుతారు. అటువంటిది ఆ అమ్మవారిని గురించినటువంటి విద్య శ్రీ విద్య. శ్రీదేవికి సంబంధించినటువంటి విద్య శ్రీ విద్య. ఆ శ్రీ విద్యా ఉపాసకులందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఈ ప్రపంచం అంతా కూడాను శక్తిమయం కావడానికి, ఈ సృష్టి అంతా కూడాను శక్తి నుండి ఉద్భవించింది అని చెప్పడానికి శ్రీచక్రాన్ని నిదర్శనంగా చూపిస్తున్నారు. శ్రీచక్రం అంటే ఏమిటి? శ్రీచక్రం అనేటువంటిది శక్తికి చిహ్నమైనటువంటిది. అందులో అమ్మవారికి సంబంధించినటువంటి 5 తత్వములు, అయ్యవారికి సంబంధించినటువంటి 4 తత్వములు, వెరసి 9 తత్వములు శ్రీచక్రంలో ఉన్నాయి. 9 ఆవరణలు ఉన్నాయి, నవావరణలు. నవావరణ పరిభూషితమైనటువంటిది శ్రీచక్రం. శక్తికి చిహ్నమైనటువంటిది, శక్తి ప్రసారకమైనటువంటిది. అమ్మవారి ఆలయాల్లో కూడా శ్రీచక్ర ప్రతిష్ఠ చేసినట్లయితే ఆ అమ్మవారి యొక్క శక్తి సాక్షాత్తుగా అక్కడ వెలసిల్లుతూ భక్తుల్ని రంజింపజేస్తూ ఉంటుంది అని చెప్తారు. శ్రీచక్రం అనేటువంటిది అంత గొప్పది అయినటువంటిది. అయితే ఇందులో ఉన్నటువంటి 5 తత్వాలు అమ్మవారికి చెందినటువంటివి అన్నాం. అవి ఎలాంటివి? దానికి నిదర్శనంగా కాళిదాస మహాకవి కుమారసంభవ కావ్యం మొట్టమొదట్లో శ్లోకంలో ఒక విశేషాన్ని చెప్పాడు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాగర్ధావివ సంపృక్తౌ వాకు అర్థము, ఈ రెండు విడదీయడానికి వీల్లేదు, ఒకదాన్నొకటి ఆశ్రయించుకుని ఉంటాయి. వాక్కును బట్టి అర్థము, అర్థాన్ని బట్టి వాక్కు వెలువడుతూ ఉంటాయి. ఈ రెండు అవినాభావ సంబంధాన్ని ఏ విధంగా కలిగి ఉన్నాయో అదేవిధంగా శివశక్తులు కూడా ఒకరినొకరు ఆశ్రయించుకొని ఉన్నారు. అది ఎలా ఉంది అని అంటే, మనం మాట్లాడుతున్నాం,
మన మాటలు శబ్దరూపంలో ప్రసరిస్తూ ఉన్నాయి, ప్రవహిస్తూ ఉన్నాయి. అందుకనే ఈ వాగ్రూపాన్ని సరస్వతి అన్నారు. ఎందుకని సరస్వతి అంటే ప్రవహించేటువంటి గుణం కలిగినటువంటిది. నేను మాట్లాడినటువంటి మాటలు నా నోటి నుంచి బయటకు వచ్చి వాయువులో కలిసిపోయి ఈ శబ్ద తరంగాలు ప్రవహిస్తూ వెళ్ళిపోతున్నాయి, వినేటువంటి వాళ్ళ చెవిని తాకుతాయి. ఇట్లా ప్రవహిస్తూ వెళ్ళే స్వభావం కలిగింది కాబట్టి ఇది సరస్వతి. ఒకసారి మనం ఒక మాట మాట్లాడాము అంటే ఆ మాటను తిరిగి మనం వెనక్కి మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోలేము. అది ఎట్లాంటిది అంటే కారు దారితే తీసుకోవచ్చు, నోరు దారితే తీసుకోలేము అని చెప్తారు. కారు దారితే తీసుకోవచ్చు, నోరు దారితే తీసుకోలేము. నోటి నుంచి మాట బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి వెనక్కి రప్పించలేము. అట్లా ఈ శబ్ద ప్రపంచం శబ్దమయమైనటువంటి వాంగ్మయం ప్రకృతిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ తిరిగి మన దగ్గరికి రావడం అనేది జరగదు. ఎవరైతే మాట్లాడారో అతని నోట్లోకి తిరిగి వెళ్ళడం అనేటువంటిది జరగదు, బయటకు వచ్చేసింది అది అంతే. అలా 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 అందరికీ వీరులు విందుగా ప్రవహిస్తుందే తప్ప మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడం అనేటువంటిది జరగదు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడి యొక్క యహ్వాగ్రమన ఉండి ఆయన యొక్క మనస్సులో నెలకొని ఉండి సృష్టిక్రమం అంతా కూడా ఎలా చెయ్యాలి అని ఆయనకు సూచనలు ఇస్తూ ఆయనకు చెబుతూ ఆయన్ని నడిపిస్తున్నటువంటి శక్తి స్వరూపిణి సరస్వతి మాత. అంచేత మనం మాట్లాడేటువంటి అక్షరాల్లో అచ్చులు హల్లులు అని రెండు వర్గాలు ఉన్నాయి. ఖకారం నుండి క్షకారం వరకు ఉన్నటువంటి 36 అక్షరాలు హల్లులు, అకారం నుండి విసర్గ వరకు ఉన్నటువంటి 16 అక్షరాలు అచ్చులు. ఈ అచ్చులు శక్తివంతమైనటువంటివి. హల్లులకు ఆకారం ఉంది, శక్తి లేదు. కనుక అచ్చు హల్లు కలిస్తే ఆ అక్షరాన్ని మనం పలకగలుగుతాం, పదాలు ఏర్పడతాయి, శబ్దాలు సృష్టించబడతాయి, నాదాలు వెల్లువెత్తుతాయి. కాబట్టి అక్షరం పలకాలంటే అక్కడ మనకు అచ్చు హల్లు కలవాలి. 16 అచ్చులు 36 హల్లులు కలిస్తే శివశక్తి సంయోగం జరుగుతుంది, శబ్దశక్తి ఉత్పన్నం అవుతుంది, ఆ విధంగా పదాలు ఏర్పడతాయి. అలాగే మరొక నిదర్శనం ఏం చెప్పారంటే శివశక్తుల యొక్క సంయోగానికి నిరూపణగా ప్రకృతి పురుషుడు అన్నారు. అమ్మవారు ప్రకృతి, పరమాత్ముడు పురుషుడు, ఈ ఇద్దరి యొక్క కలయిక జరిగితేనే ఈ ప్రపంచం అంతా కూడా ఆవిర్భవించింది. అదేలాగా ఈ ప్రపంచం యొక్క ఆవిర్భావానికి అయ్యవారు అమ్మవారు ఒకటయ్యారు అని ఎలా చెప్తాము అంటే దానికి నిరూపణగా సౌందర్య లహరిలో ఆదిశంకరాచార్యుల వారు మరొక శ్లోకం చెప్తున్నారు. తనీయాంసం పాంసం, తనీయాంసం పాంసం తవ చరణ పంకే రుహభవం, తనీయాంసం పాంసం తవ చరణ పంకే రుహభవం, విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం, విరచయతి లోకాన వికలం, వహంత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం, హరః సంక్షుద్యైనం భజతి భషితోద్దూళన విధిం అని చెప్తున్నాడు. అంటే ఏమిటి, తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహభవం. ఓ తల్లి, ఓ జగన్మాత, ఓ ఆదిశక్తి, తవ చరణ పంకేరుహభవం, నీ పాదపద్మములు అనేటువంటి, నీ పాదములు అనేటువంటి పద్మముల నుండి ఉద్భవించినటువంటి రజస్సు, పుప్పొడి, ధూళికణం, అణువులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచి కొన్ని అణువులను, కొన్ని ధూళి కణాలను, పాంసం అణువుల కణములు తనీయాంసం సంపాదించి నీ పాదధూళిలో కొద్ది భాగాన్ని సంపాదించి విరించి సంచిన్వన్ బ్రహ్మదేవుడు ధరిస్తూ ఉన్నాడు. అలా ధరించడం చేత ఆయన విరచయతి లోకాన్, ఈ లోకాలన్నింటినీ కూడా ఆయన సృష్టించగలిగాడు. అవికలం, ఈ లోకాలు ఏ విధంగానూ కూడా
అలజడికి లోను కాకుండా ప్రశాంతంగా ఈ లోకాలన్నీ కూడా వృద్ధి చెందేటట్లుగా వీటిని సృష్టించగలుగుతున్నాడు. ఎందువల్ల? తనీయంసం పాంసం తవ చరణ పంకేరుహభవం, నీ పాదపద్మం నుండి ఉద్భవించినటువంటి, నీ పాద కమలముల మీద ఉన్నటువంటి నీ పాద ధూళిని తాను ధరించడం చేత విరించి బ్రహ్మదేవుడు ఈ సృష్టి కార్యాన్ని చేయగలుగుతున్నాడు. వహంత్యేనం శౌరి, ఇక మహావిష్ణువు ఉన్నాడే శౌరి, ఆయన కూడా ఏనం నీ పాదధూళిని వహంతి ధరించడం చేతనే, కథమపి సహస్రేణ శిరసాం, తన యొక్క 1000 శిరస్సుల మీద కూడా ఈ 14 లోకాలని కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు, మోస్తూ ఉన్నాడు. హరహ, మరి పరమేశ్వరుడు సంక్షుద్ధ్యైనం ఏనం నీ పాదధూళిని నీ పాదరజస్సును సంక్షుతి ధరించడం చేతనే భజతి భషితో ధూళన విధిం, నీ పాదధూళిని పరమేశ్వరుడు ఒంటి నిండా పులుముకోవడం చేత విభూది అనేటువంటి నీ పాదధూళిని శరీరం అంతా కూడా అలముకొనడం చేత హరుడు లోకాలన్నింటినీ కూడా తనలో లీనం చేసుకోగలుగుతున్నాడు, నిన్ను సేవించగలుగుతున్నాడు అని 2వ శ్లోకంలో చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, అమ్మవారి పాదధూళిని ధరించడం చేత త్రిమూర్తులు కూడా ఇటువంటి శక్తులను పొందారు అని చెప్తున్నాడు. అమ్మవారి పాదధూళి మహిమోపేతమైనటువంటిది, పైగా అందులో ఒక అణుమాత్రమును, అణువులతో కూడి ఉన్నటువంటి పాదధూళి, అందులో ఒక అణుమాత్రమును స్వీకరించి సేకరించి వీరందరూ కూడా ధరించారు. పరమేశ్వరుడైతే మొత్తం అంతా తీసుకుని ఒంటి నిండా పులుముకున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం, అమ్మవారి పాదములకు ధూళి ఎలా వస్తుంది? ఆమె ఈ లోకాలన్నీ సంచరిస్తోందా? వీధులంటబడి తిరుగుతూ ఉన్నదా? మనమంటే తిరుగుతూ ఉంటాం కాబట్టి మన పాదాలకు దుమ్ము ధూళి అంటుకుంటూ ఉంటుంది. కానీ మరి ఆవిడ ఎక్కడుంటుంది? ఈ లోకంలో ఎక్కడా లేదే ఆవిడ. ఆవిడ ఎక్కడో మణిద్వీపంలో ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి కదా. మరి నవావరణములు దాటిన తర్వాత, అనేక రత్న మణిమయములైనటువంటి భవనములు దాటిన తర్వాత, రకరకాల ఉద్యానవనములు దాటిన తర్వాత, ఎక్కడో ఊర్ధ్వలోకాల్లో బ్రహ్మలోకాన్ని కూడా దాటిన తర్వాత ఎక్కడో ఉంటుంది అని చెప్పారు. మరి అక్కడెక్కడో ఉన్నటువంటి ఆవిడకి పాదాలకు ధూళి ఎలా జరిగింది? పాదాలకు ధూళి ఎలా అంటుకుంది? ఈ ఏమిటి వింత, ఎందుకు ఇలా చెప్తున్నారు? అక్కడ జరిగేది ఏమిటి, ఇక్కడ మీరు చెప్పేది ఏమిటి అనంటే, ఇందులో విప్రతిపత్తి ఏమీ లేదు. ఎందుకనంటే నిజమే, అమ్మవారు మణిద్వీపంలోనే ఉంటుంది. అక్కడి నుంచి ఆవిడ తన శక్తిని దశ దిశలా ప్రసరింపజేస్తూ ఉన్నది. ఆవిడ శక్తి అంటే ఆవిడ స్వరూపం ఏమిటి? ఆవిడ స్వరూపం శక్తే, శక్తి స్వరూపిణి ఆవిడ. ఆ శక్తి రూపంగా ఈవిడ దశ దిశలా కూడా ప్రవహించి వ్యాపించి ప్రవేశించి అంతటా కూడా కలయదిరిగి అన్నిటిలో ప్రవేశించి అన్నిటినీ చెలింపజేసి జాగరింపజేసి చైతన్యపరిచి అందరిలోనూ ప్రాణశక్తిని ప్రతిష్ట చేసి అందరూ పలికేటట్లు నడిచేటట్లు పనిచేసేటట్లు చైతన్యవంతులయ్యేటట్లు స్థావర జంగమములన్నిటినీ కూడా నడిపిస్తున్నటువంటి మహాతల్లి ఆ జనని. అటువంటి లోకమాత అక్కడెక్కడో కూర్చుంది అని అనుకోవడం తప్పు. అక్కడెక్కడో కూర్చోలా, అక్కడ బయలుదేరింది ఆవిడ. ఆవిడ కేంద్రస్థానం అది శ్రీచక్రము, అక్కడ ప్రభవించింది. మణిద్వీపంలో ప్రభవించినటువంటి శ్రీచక్రం యొక్క మహిమ సర్వలోకాలకు దిగ్దిగంతములకు కూడా వ్యాపించింది. అలా వ్యాపించినప్పుడు ఈ లోకంలో ప్రకృతి రూపంలో ప్రవేశించింది, మన అందరిలో ఉన్న ప్రాణస్వరూపంగా ప్రవేశించింది. అందుకనే ప్రహ్లాదుడు చెప్తాడు, భగవంతుడు ఎక్కడున్నాడు రా అని తండ్రి అడిగితే, ఎక్కడున్నాడు అడుగుతావేమిటి, ఎక్కడైనా ఉన్నాడు, ఇక్కడ అక్కడ ఇందు వెలడందు లేడును సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణీ వింటే అన్నాడు. నువ్వు వినగలిగితే ఎందెందు వెదకి చూచిన అందందేగలడు అన్నాడు. భగవంతుడు అలా ఎలా ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ ఎట్లా ఉంటాడు? కుక్కలో నక్కలో పశువులో ప్రాణిలో జీవిలో మావిలో తావిలో పువ్వులో రెమ్మలో ఆకులో ఎక్కడ వెతికితే అక్కడల్లా ఉన్నాడు. అక్కడ ఎట్లా ఉంటాడు? ఉంటే ఆయన స్వరూపం ఏమిటి? ఆయనకు రూపం అంటూ లేదా? లేదు, అన్ని రూపాలు ఆయనే. అందుకనే మనం ఆయన్ని ఎలా స్తుతించాలో ఎలా స్తోత్రం చేయాలో అనేటువంటి విషయంలో
తృప్తి కలగక ఆయన్ని ఒక నామంతో కాదు, వంద నామాలతో కాదు, 1000 నామాలతో కీర్తించాం. కొంతమంది ఆక్షేపిస్తారు, సనాతన ధర్మంలో భగవంతుడికి అనేక రూపాలు అనేక నామాలు ఉన్నాయి, ఒక దేవుణ్ణి కొలవడం ఒక దేవుణ్ణి పూజించడం అనేటువంటి క్రమశిక్షణ లేదు. వీరు చెట్టును పూజిస్తారు, గుట్టును పూజిస్తారు, మూఢనమ్మకాలతో వీళ్ళు చెలరేగిపోతున్నారు అని విమర్శిస్తారు. ఇది మూఢనమ్మకం కాదు, ఇది వాస్తవ సత్యం. ఎందుకంటే ప్రపంచంలో భగవంతుడు అనేటువంటి వాడు అన్నిటిలోనూ ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉన్నవాడిని కేవలం ఇక్కడే ఉన్నాడు అని చెప్తే ఎలాగా? నీ దృష్టి నిలబడాలి కాబట్టి ఒక బొమ్మను నిలబెట్టి ఇదిగోరా ఈ బొమ్మ మీద దృష్టి పెట్టు అని చెప్పారు. అంతేగాని ఇక్కడ మాత్రమే ఉన్నాడు ఇంకెక్కడా లేడు అని చెప్పలేదు. అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నవాడిని తెలుసుకోవడానికి ఒక రూపాన్ని ఆశ్రయంగా ఇచ్చారు తప్ప ఇక్కడ మాత్రమే ఉన్నాడు అని చెప్పలేదు. అందుకనే చాలా మతాలు విగ్రహారాధన ద్వేషిస్తూ విగ్రహారాధన తప్పు అంటున్నాయి. విగ్రహారాధన తప్పు కాదు, అసలు ఆరాధనే తప్పు అనే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. భగవంతుడిని ఆరాధిస్తే, ఆయన్ని స్తుతిస్తే, ఆయన్ని స్తోత్రం చేస్తే మరి వీళ్ళంతా స్తోత్రం చేస్తున్నవాళ్లే, వీళ్ళంతా ప్రార్థనలు చేస్తున్నవాళ్లే, ఆరాధన చేయవద్దు అని అంటే వీళ్ళు చేయకుండా ఉన్నారా? చేస్తున్నారు, అందరూ ఆరాధిస్తున్నారు. ఎందుకంటే జన్మనిచ్చిన వాణ్ణి, జీవితాన్ని ఇచ్చినటువంటి వాణ్ణి, సృష్టించినటువంటి వాణ్ణి, కన్న తండ్రి లాంటి వాణ్ణి చేతులెత్తి నమస్కరించకుండా ఎవడుంటాడు? విశ్వాసం లేకుండా ఎవడుంటాడు? ప్రతివాడు కూడా విశ్వాసాన్ని ప్రకటిస్తాడు. అదే ఆరాధన, భగవరాధ ఆరాధన, విగ్రహారాధన. ఆయన్ని విగ్రహంలో కూడా చూస్తున్నాం, ప్రపంచంలో చూస్తున్నాం, శక్తిలో, పుట్టలో, గుట్టలో, మేకలో, కుక్కలో, పశువులో, పందిలో, అన్నిటిలో కూడా చూస్తున్నాం. వరాహావతారం చెప్పలా? వరాహ అవతారం, నారసింహ అవతారం, ఇలా కూర్మావతారం, మత్స్యావతారం, సృష్టిలో ఉన్నటువంటి మీనావతారం, ఇట్లాంటివన్నీ చెప్పలా? వీటన్నిటికీ నమస్కారం పెట్టలా? ఎందుకంటే వాటిలో మహాశక్తి కనిపించింది. మీనం అనేటువంటిది ఆది మీనము, ఆది కూర్మము, అద్భుతమైనటువంటి శక్తితో విజృంభించి మహాసముద్రంలో మునిగిపోయినటువంటి వేదాలను పైకి తీసుకొచ్చింది ఆ మీనావతారం. అట్లాగే భూమిని చీల్చుకొని ఆ లోపల ఉన్నటువంటి వేద వాంగ్మయాన్ని పైకి తీసుకొచ్చింది వరాహావతారం. కాబట్టి వాటిల్లో శక్తి ఉంది. ఎక్కడైతే శక్తిని గమనించామో ఆ శక్తి పరమాత్మ స్వరూపంగా భావిస్తున్నాం. తప్పే ఉంది, భావించాలి కదా. ఎవరైనా శక్తిని భగవంతుడిగా భావించక మరి ఏమని భావిస్తారు? ఎక్కడైనా శక్తి ఉంది అంటే అది పరమాత్మ యొక్క స్వరూపం. ఆ శక్తిని ఆరాధించాలి, శక్తిని ధ్యానించాలి. కాబట్టి ఇందులో ఎటువంటి విప్రతిపత్తి కూడా లేదు. అందుకనే మనం పరమాత్ముడిని నమస్కారం చేసుకుంటున్నాం, ఓం నమశివాయ అని చెప్తున్నాం. ఇక్కడ కూడా ఒక విశేషం ఉంది, ఓం నమశివాయ అలా ఎందుకండి చెప్పడం? శివాయ అంటే చాలదు కాదండి, ప్రణవాక్షరం, బీజాక్షరం, ఓం, ఓంకారం ముందు చెప్పాలి. సరే పోనీ, ఓంకారం చెప్పు, శివాయ చెప్పు. నమః ఎందుకు? నమస్కారం చేస్తున్నాను అని చెప్పాలా? ఓ శివుడా నీకు నమస్కారం అని చెప్పాలా? నమః అంటే నమస్కారమేగా? కాదు. నమః అనే శబ్దంలో ఆ శబ్దము అమ్మవారికి సంబంధించినటువంటిది. ఆ శబ్దం చేత అమ్మవారు స్పందిస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రణవం బీజమాఖ్యాత, ఓంకారం అనేటువంటిది బీజాక్షరం. ఓంకారం బీజాక్షరం అయితే నమశక్తి హృదీరిత, ఆ నమః అన్న శబ్దం శక్తిని సూచిస్తుంది. ఓం నమశివాయ బీజాక్షరంతో కూడినటువంటి ఓ అయ్యవారు, అమ్మవారు, మీ ఇద్దరికీ నేను నమస్కరిస్తున్నాను, నమశివాయ. ఇక్కడ నమశివాయ అంటే శివుడు ఒక్కడే అని అనుకోవడం పొరపాటు, శివుడు ఒక్కడే అనుకోవడం తప్పు. నమః నమశక్తి హృదీరిత, నమః అంటే శక్తి స్వరూపిణి, నమస్కారం, నమస్సులో శక్తి ఉన్నది. శివాయ శక్తి, శివుడు ఇద్దరినీ కలిపి నీవు బీజాక్షరంతో ఉపాసన చేస్తున్నావు. కాబట్టి ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో అమ్మవారు అన్నిటా కూడా వెలుగుంది ఉంది, నెలకొని ఉన్నది. అటువంటప్పుడు ప్రకృతి స్వరూపిణి అయినటువంటి ఈ శక్తి ఈ అన్ని లోకాలకు ప్రసరించినప్పుడు ఈ లోకాలన్నీ కూడాను అణువులతో మిళితమై ఉన్నటువంటివి, అణువులతో కూడినటువంటివి. ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. సౌందర్య లహరిలో ప్రస్తావశంగా చెప్పినప్పటికీ కూడా ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఆలోచించండి. ఇక్కడ ఏమైందంటే, మనకు వేదములు, ఉపనిషత్తులు, ఆరణ్యకములు, దర్శనములు, శాస్త్రములు, ఇతిహాసములు ఇన్ని ఉన్నాయి. ఇంత గొప్ప సాహిత్యం ఉంది. ఇందులో దర్శనములు, షడ్ దర్శనములు, అందులో మొట్టమొదటిది వైశేషిక దర్శనం. ఈ వైశేషిక దర్శనం అనేటువంటి దాన్ని కణాద మహర్షి చెప్పాడు. కణాదుడు 1000 సంవత్సరాల నాడు ఏమని చెప్పాడు?
వైశేషిక దర్శనంలో ఈ ప్రపంచమంతా కూడా అణుమిశ్రితము, అణువుల కలయికతో, అణువుల కూడికతో ఏర్పడింది అని చెప్పాడు. అణువుల యొక్క మేళనం వలన ఈ ప్రపంచం అంతా కూడా ఏర్పడింది. మన శరీరాలు, ఈ స్థావర జంగమములు, సమస్త సృష్టి కూడా అణువుల కలయికతో ఏర్పడ్డాయి అని చెప్పాడు. ఎంత గొప్ప విశేషం అండి ఇది. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, ఇదంతా కూడా ఎవరో పాశ్చాత్యులు తీసుకొచ్చి చెప్పారు. ఈ అణువులు, అణుశక్తి, ఈ అణుశక్తిని మనం కొత్తగా కనుక్కున్నాం, పూర్వం లేదు, ఇది మనమే కనిపెట్టాం. దీని మూలకంగా మనం వాహనాలను నడిపిస్తున్నాం, విమానాలను నడిపిస్తున్నాం, ర్యాకెట్లు నడిపిస్తున్నాం, అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నాం. అణుశక్తి అనేటువంటి తరగని అపారమైనటువంటి శక్తి అని అంటున్నారు. నిజమే, తరగని అపారమైన శక్తి. దీన్ని ఎవరు సృష్టించారు? నువ్వు సృష్టించావా? ఈ అణుశక్తిని నువ్వు తయారు చేసావా? ఇది ఎట్లా ఉత్పన్నమవుతుంది? ఇది ఎవరు సృష్టిస్తున్నారు? దీని మీద కొంత చర్చ జరిగి తర్వాత తర్వాత వచ్చినటువంటి ఋషుల్లో గౌతమ మహర్షి న్యాయ విశేషకు న్యాయ దర్శనం చెప్పాడు. వైశేషిక దర్శనం మీద మరికొంత ముందుకు వెళ్ళి న్యాయ దర్శనంతో న్యాయంగా ఆలోచించి నిజమే ఈ ప్రపంచం అంతా కూడా అణు సంయోగం చేతనే ఏర్పడుతూ ఉంది, అణు విచ్ఛిత్తి చేతనే శక్తి ఉద్భవిస్తూ ఉంది, అణువులు లేకపోతే ఏమీ లేదు, ఇవన్నీ కూడా అణువుల కలయిక అని గౌతముడు సమర్థించాడు. ఆయన తర్వాత పతంజలి యోగ దర్శనం తీసుకొచ్చాడు. పతంజలి కూడా ఈ భౌతిక శరీరం, భౌతికమైనటువంటి ప్రకృతి అంతా కూడా అణువుల కలయికతోనే అని అందరూ కూడా అణుశక్తిని సమర్థించారు. అలాగే కపిల మహర్షి సాంఖ్య సిద్ధాంతంలో, సాంఖ్య దర్శనంలో కూడా దీన్నే సమర్థించాడు. కానీ వీళ్ళందరినీ విమర్శిస్తూ ఆదిశంకరాచార్యులు మాత్రం, సరేనయ్యా మీరందరూ అణువుల కలయిక చేత ఈ ప్రపంచం ఏర్పడింది అని అంటున్నారు, సర్వ సృష్టికి మూల కారణం అణువులు మీరు చెప్తున్నారు, ఒప్పుకుంటున్నాను, కానీ అసలు ఈ అణువుల్ని ఎవరు కదుపుతున్నారు? అణు సంయోగం ఎవరు చేస్తున్నారు? అణువులు ఒకదానితో ఒకటి ఎట్లా కదులుతున్నాయి, ఎట్లా కలుస్తున్నాయి? ఇదంతా చేయడానికి వెనకాల ఒక శక్తి ఉండాలిగా. ఆ శక్తి ఏమిటి, అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, శివుడాజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అన్నారు చూడు. అట్లా సామాన్యమైనటువంటి సూక్ష్మ దర్శనంలో శాస్త్రం చెప్పబడింది, శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అన్నట్టుగా. ఆ అమ్మవారు పరమేశ్వరి, ఆవిడ సంకల్పం లేకపోతే ఏమీ జరగదు. అంతా కూడా ఈశ్వరేచ్ఛ, శంకరాచార్యుల వారు చెప్పింది అది, ఈశ్వరేచ్ఛ. ఈశ్వరుని ఇచ్ఛ లేకపోతే చేమైనా కొట్టదు అన్నమాట చెప్పాడు. అంటే ఎంత గొప్ప ఆలోచన చేశారు మన పూర్వీకులు చూడండి. ఇవాళ చాలామంది విమర్శిస్తున్నారు, ఆ ఏదొచ్చినా అంతా మన వాళ్ళు పూర్వం చెప్పారు, అన్ని వేదాల్లోనే ఉన్నాయి షా అన్నాడు వాడు. ఎవడో పిచ్చి వేదవా, వేదాలు చదివాడా వాడు? వేదాల్లో ఏముందో చూశాడా? వేదాల్లోనే ఉన్నాయి షా అని చెప్పి పాశ్చాత్యులకి మన దేశాన్ని, మన భాషల్ని, మన సంస్కృతిని, మన నాగరికతని బానిసత్వానికి అలవాటు చేశాడు తప్ప ఇంత తొలకన చేస్తాడా? ఇట్లా మాట్లాడతాడా? ఇంత వ్యంగ్యంగా ఎగటాలు చేస్తాడా? నిజంగా సమర్థుడైనటువంటి వాడు ఉన్నట్టయితే ఆ వెర్రి వెంగళప్ప కోసాలు విరగొట్టేవాడు తప్పు కాదు. ఈ శాస్త్రాలన్నీ ఇంత గొప్పగా ఉంటే వీటిని అనుసరించకుండా, వీటిని తెలుసుకోకుండా, వీటిని పాటించకుండా ఇందులో ఉన్నాయిష అని చెప్పి ఎగతాళి చేస్తే ఎట్లా? కాబట్టి అది ఈ విధానం కాదు, అది పద్ధతి కాదు. మన సంప్రదాయంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోలేక దాన్ని తులకన చేయడం చాలా నీచాతి నీచమైనటువంటి పరిస్థితి. తర్వాత ఇంకొక విశేషం ఏమిటంటే, సౌందర్యలహరిలో ఈ చెప్పినటువంటి శ్లోకంలో ముఖ్యమైనటువంటి రహస్యమైనటువంటి విశేషం ఏమిటంటే, ఈ అమ్మవారి పాదధూళిని, విభూదిని, అణుకణాలను, దుమ్మును, ధూళిని, ఆ బూడిదను, దీన్ని ధరించడం చేత వీళ్ళు శక్తివంతులయ్యారు అని చెప్పాడు. సరే బాగుందండి, అమ్మవారి పాదానికి ధూళి ఎట్టా వచ్చింది అని అడిగితే ఆవిడ అన్ని లోకాల్లోనూ కూడా ప్రసరించి ఉంది కాబట్టి ఈ లోకాల్లో ఉన్నటువంటిది ఆవిడే ప్రకృతి కనుక, ఈ ప్రకృతే ఆవిడే, ఆవిడే ప్రకృతి కనుక ప్రకృతిలో ఉన్న ఇదంతా కూడా ఆవిడికి సంక్రమించింది కాబట్టి ఆవిడ పాదాలకు ఈ అణువులు, ధూళి, దుమ్ము, విభూది అన్నీ కూడా ఏర్పడ్డాయి అని మనం చెప్పుకుంటాం. అదేమిటండి, అణువులు, దుమ్ము, ధూళి, అవినిని, విభూది ఒకటెట్ట అవుతాయి? అసలు విభూది అంటే ఏమిటి? విభూది అంటే మనం దేన్నన్నా దహింపజేస్తే అది బూడిదిగా మారుతుంది, దాన్ని బూడిద అంటున్నాం. అది బూడిదే కదండి, బూడిదలో అణువులు ఎక్కడున్నాయి? బూడిదలో శక్తే ఉంది, బూడిదలో దుమ్మే ఉంది, ధూళే ఉంది, ఏముంది, అదంతా ధూళేగా. ఆ బూడిదంతా కూడా ధూళే కదా,
ఈ ధూళిని ఇలా వదిలేసేస్తే ఏమవుతుంది? మట్టిలో గరిచిపోతుంది. మళ్ళీ ఆ మట్టేగా మళ్ళీ సృష్టికి మనికొచ్చేటువంటిది ఈ శరీరం ఏముంది? మట్టి రా అంటున్నాం. మృత్పిండమేకం బహుభాండ రూపం. ఈ కుండలన్నీ చేయబడినటువంటి మట్టి ఒకటే, కుండలు వేరు. మనందరం తయారు చేయబడినటువంటి మట్టి ఒకటే, కానీ మనం మనుషులను రకరకాలుగా ఉన్నాం. ఎంత తత్వం ఉన్నదో చూడండి. కాబట్టి విభూది అంటే అది ఎంత శక్తివంతమైనటువంటిది. అట్లా పరమేశ్వరుడు అమ్మవారి పాదాల నుంచి వచ్చినటువంటి ఆ బూడిద, ఆ రజము, ఆ ధూళి, ఆ దుమ్ము, దాన్ని తీసి ఒళ్ళంతా ధరిస్తున్నాడు. దాని చేత ప్రపంచాన్ని పరిపాలించగలుగుతున్నాడు. ఎలా పరిపాలిస్తున్నాడండి? ప్రపంచాన్ని పరిపాలించేవాడు విష్ణువు కదా. నిజమే, మనం చెప్పుకున్నాం త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ ముగ్గురు కూడా అమ్మవారి బిడ్డలు. ఈ ముగ్గురిని కన్నదే ఆ అమ్మవారు. మరి అయితే అయ్యవారు ఎవరండి? ఇదిగో అమ్మ ఉంది అంటే మరి నాన్నడే అని అడుగుతారుగా. మరి నాన్నెవరు? అయ్యవారెవరు? అంటే ఈ అమ్మవారికి ఇంత శక్తి ప్రసాదించి ఆ అమ్మవారితో సగభాగాన్ని పంచుకున్నటువంటి సదాశివుడు, పరమశివుడు. త్రిమూర్తుల్లో ఉన్న శివుడి కంటే కూడా వేరైనటువంటి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆదిశంకరుడు. ఆయన ఆదిశంకరుడు, సదాశివుడు. ఈ శివుడి కన్నా వేరైనటువంటి వాడు. ఆ శివుని యొక్క అంక ప్రదేశమున అమ్మవారు శయనించుకుంటుంది. రాజరాజేశ్వరీదేవి యొక్క విగ్రహాన్ని రూపకల్పన చేసినటువంటి వాళ్ళు ఇదే సన్నివేశాన్ని చిత్రంగా అమర్చి మనకు చూపిస్తున్నారు. ఆ అమ్మవారు సదాశివుని అంకపీఠం మీద ఉండి సృష్టిని పరిపాలిస్తూ ఉంది. ఆవిడ యొక్క శక్తి స్పర్శ చేత పరమాత్ముడు ఈ లోకాలను పాలిస్తూ ఉన్నాడు. త్రిమూర్తులకు బాధ్యతలు అప్పచెప్పాడు. అష్టదిక్పాలకులకు బాధ్యతలు ఇచ్చాడు. ముక్కోటి దేవతల్ని మూడు విధాలుగా, ముక్కోటి దేవతల్ని ఈ లోకాలను పరిపాలించడానికి నియమించాడు అని ఇవన్నీ కూడా ఇందులో రహస్యాలు, అనంతమైనటువంటి విశేషాలుగా ఇందులో చెప్పడం జరిగింది. కాబట్టి మరి సౌందర్యలహరిని చాలామంది భక్తితో పారాయణ చేస్తూ ఉంటారు. చేసేటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఆ పారాయణ చేసేటప్పుడు వీరి యొక్క దృష్టి ఆ అమ్మవారి మీద ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎవరి బాధ్యత వాళ్ళు చేస్తున్నప్పుడు దృష్టి తీసుకెళ్ళి అమ్మవారి మీద పెట్టు, ఎందుకు పెట్టాలి? ఇప్పటివరకు చెప్పింది అదే, అమ్మవారి పాదధూళిని తీసుకొచ్చి ధరించడం చేత బ్రహ్మ, దాన్ని భరించడం చేత విష్ణువు, మొత్తం పులుముకోవడం చేత శివుడు లోకాలను పరిపాలిస్తున్నారు అని చెప్పామే. అంటే ఏమిటి? నిజంగా అక్కడికి వెళ్ళి ఆవిడ పాదం మీద ఉన్నటువంటి ఆ ధూళి కణాన్ని అలా తీసుకుని ఇలా పెట్టుకుని చేస్తున్నారు అని అర్థం చేసుకుంటామా? అలా కాదు. ఆ పాదధూళి సోకింది అంటే ఏమిటి? నిజంగా ఆమె పాదం ఉంది, ఆ పాదానికి ఒక ధూళి ఉంది అని మనం అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుందని చెప్పడమే కానీ అలా కాదు. ఆ మహాశక్తిని చేరడం ఎవరి వల్ల కాదు. ఎంతో ప్రయత్నం చేస్తే కనీసం ఆవిడ పాదాల దగ్గర కన్నా పెడతాం. ఆ పాదాల పైన ఆవిడ శరీరం, ఆవిడ యొక్క శిరస్సు ఇంకా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది. కానీ అక్కడ వరకు వెళ్ళాం అంటే ఏమిటి? మనస్సును, బుద్ధిని, దృష్టిని తీసుకెళ్ళి ఆ అమ్మవారి పాదాల మీద పెట్టాం. అక్కడ ఉన్నటువంటి ధూళి కణాన్ని తెచ్చుకుని ధరించాడు అని అంటే అర్థం ఏమిటన్నమాట? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తన మనస్సును తీసుకువెళ్ళి ఆ అమ్మవారి పాదముల మీద నిలపడం చేత బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాడు. మహావిష్ణువు సహస్ర ఫణముల చేత ఆయన కథమపి సహస్రేణ శిరసాం, 1000 శిరస్సుల చేత ఈ ప్రపంచాన్ని మోస్తున్నాడు అని చెప్పాం. అయ్యి ఎలా మోయగలుగుతున్నాడు? ఈ దృష్టి అంతా కూడా ఏకాగ్రంగా తీసుకెళ్లి అమ్మవారి మీద పెట్టాడు. పెట్టడంతో ఈయనకి శక్తి లభించి ఇంత బరువు మోయగలుగుతున్నాడు. అదేమిటండి ఇంత బరువును ఆయన మోయడం? ఏమిటి, మహావిష్ణువు ఈ లోకాలన్నీ మోస్తున్నాడా? ఆయన ఎక్కడో పాలసముద్రం మీద ఆదిశేషుడు శేషంగా తల్పంగా ఉంటే దాని మీద పడుకుని లోకాలను పరిపాలిస్తున్నాడని చెప్తారు కదా. ఆదిశేషుడు వేరు, మహావిష్ణువు వేరు కదా. మరి ఈయన సహస్రేణ శరసాం అని చెప్తారేమిటి అని అంటే ఇది కొత్త విషయం కాదు. ప్రతిరోజు మనం చెప్పుకుంటున్న విషయమే ఇక్కడ కూడా చెప్పాడు. అది మనం గమనించాలి. మనం అర్చన చేసిన తర్వాత, అభిషేకం చేసిన తర్వాత పురుష సూక్తం చెప్తాం. ఏముంది అందులో? పరమాత్ముడు ఎట్లాంటి వాడో వర్ణించాం. వర్ణిస్తూ ఏం చెప్పాము? సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ తమేం విద్వాన్ అమృతయ్య భవతి నాణ్య పంధా అయనాయ విద్యతే. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్,
ఈయన సహస్ర శీర్షములు కలిగినటువంటి వాడు, 1000 తలలు కలిగినటువంటి వాడు, 1000 పాదములు కలిగినటువంటి వాడు, 1000 నాలుకలు కలిగినటువంటి వాడు అని చెప్తున్నావు. ఎవరిని గురించి చెప్తున్నావు? మహావిష్ణువు గురించి చెప్తున్నావు. అంటే ఆదిశేషుని స్వరూపము మహావిష్ణువు స్వరూపము ఒక్కటే. శేషశైలావాస శ్రీవెంకటేశ అన్నావు. ఆ శేషశైలం మీద ఎందుకున్నాడు ఆయన? గరుడాద్రి మీద ఎందుకు ఉండకూడదు? శేషాద్రి మీదనే ఎందుకు వచ్చాడు ఆయన? ఆయనే శేషుడు గనక. ఆ ఆదిశేషుని యొక్క స్వరూపం సాక్షాత్ శ్రీవెంకటేశ్వరుడే. ఆయన నారాయణమూర్తి, ఆయనే శేషుడు. అందుకనే ఆయన వెలసిన కొండని శేషాద్రి అన్నాం. అదేమిటండి, ఆయన వెంకటాద్రి మీద కదా ఉన్నాడు? ఉన్నాడు. ఆ వెంకటాద్రి ఎక్కడుంది? శేషాద్రి మీద లేదా? శేషాద్రి లేకపోతే వెంకటాద్రి ఎక్కడిది? కాబట్టి ఇవన్నీ కలిపి 7 కొండలు. ఎందుకైనా 7 కొండలు? 6 కొండలు ఎందుకు కాకూడదు? వాడెవడో అన్నాడు వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎందుకు? దండగా 3 కొండలు దాలే అన్నాడు. ముడిచిపెట్టుకు వెళ్ళిపోయాడు. అంటే ఈయనకి 7 కొండలు ఎందుకున్నాయి? సూర్యభగవానుడికి 7 గుర్రాలు, 7 రంగులు, 7 వర్ణాలు, 7 వారాలు, 7 లోకాలు, ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. ఈ ఊర్ధ్వలోకములు భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, తపోలోక, జైనోలోక, స్వర్గలోకములు 7 లోకములను మహావిష్ణువు శింషుమార రూపంలో పరిపాలిస్తున్నాడు. శింషుమార రూపంలో మోస్తూ ఉన్నాడు. శింషుమారం అంటే మొసలి. మహాభారతంలో నన్నయ్య భట్టు చెప్తాడు శింషుమార చక్రము అంటాడు. ఈ 7 లోకాలు కూడా ఒక చక్రాకారంలో పరిభ్రమిస్తూ ఉన్నాయి. దీన్ని శింషుమార చక్రం అన్నాము అని చెప్తాడు. శింషుమారం అంటే మొసలి రూపంలో మహావిష్ణువు ఈ లోకాలను పరిపాలిస్తున్నాడు. మరి అధోలోకములు అతల కుతల మహాతల తలాతల రసాతల పాతాళం అతల వితల కుతల తలాతల మహా అతల వితల కుతల తలాతల మహాతల రసాతల పాతాళములు 7 లోకములు అధోలోకములు. ఈ 7 లోకములను శేషుని రూపంతో 1000 పడగల మీద దీన్ని మోస్తూ ఉన్నాడు. అంటే 14 లోకములు కూడా పరమాత్ముడు తన పడగల మీద మోస్తున్నాడు. ఎలా మోయగలుగుతున్నాడంటే దృష్టి అమ్మవారి మీద, ఆవిడ పాదాల మీద లగ్నం చేయడం చేత. కాబట్టి ఈ శ్లోకం విన్న తర్వాత మనం ఏం చేయాలి? కనులు మూసుకొని భూమధ్యంలో ఆ అమ్మవారి యొక్క తేజస్వరూపాన్ని ఆవిష్కరించుకొని ఆ అమ్మవారి పాదాల మీద దృష్టి నిలిపి ఏ కార్యక్రమాన్ని మనం నిర్వహించినా కూడా అది జయప్రదమవుతుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి, శక్తిని ఆస్వాదించడానికి, శక్తిని ఉపాసించడానికి, మనం శక్తివంతులం కావడానికి సౌందర్య లహరి ఉపయోగపడుతుంది. అందుకనే ఇది, ఇందులో ఉన్న సౌందర్యం ఎవరిది? ఆ అమ్మవారిది. సౌందర్య లహరి అలలు అలలుగా ఎక్కడ మణిద్వీపం నుంచి ఇక్కడ ప్రవహించి వస్తున్నటువంటి ఆ సౌందర్య స్వరూపిణి అయినటువంటి జగన్మాత పరాశక్తి ఆదిశక్తి, ఆమె యొక్క శక్తి స్వరూపాన్ని శంకరాచార్యులు వారు ఇందులో విశ్లేషిస్తూ ఉన్నారు. స్వస్తి.